అనంతపురం జిల్లా రప్తాడులో మరోసారి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి బరితగించారు. టీడీపీ కార్యకర్తలపై రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. తోపుదుర్తి గ్రామంలో బోయ లింగమయ్య ఇంటిపై ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. లింగమయ్యపై దాడిని టీడీపీ నేతలు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో లింగమయ్యకు చెందిన ఫోన్లను లాక్కున్నారు. అక్కడితో ఆగని రాజశేఖర్ రెడ్డి అనుచరులు మరో వ్యక్తి ఇంటిపైన దాడికి దిగారు. తోపుదుర్తి గ్రామంలోనే వన్నూరప్ప ఇంటిపై 30 మంది అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అక్కడి నుంచి వన్నూరప్పను ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లి బెదిరించారు. ఇటీవల టీడీపీలో చేరిన దళిత ఎంపీటీసీ సంపత్పై దాడి మరువక ముందే మరొకసారి ఎమ్మెల్యే సోదరుడి అరాచకాల వీడియో వెలుగులోకొచ్చింది. అయితే దాడి సమయంలో సంబంధిత సీఐ ఎస్ఐలకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని జిల్లా ఎస్పీకి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సోదరులపై చర్యలు తీసుకోవాలని అంటూ ఆమె ఫిర్యాదులో కోరారు. Yeah, I'm not going to do it.